పాతర జెండా జనసేన నీ సీమలో పాతర జెండా జనసేన పట్టర జెండా జనసేన నీ చేతిలో తిప్పర జెండా జనసేన దిక్కులన్నీ ఒక్కటయ్యి హక్కుల కయ్యలు చేలా పౌరులంత కట్ట కలసి పోరాటం చేసేలా కుండెలు తూట దిగిన అదరకుండ బెదరకుండ ఎత్తర జెండా జనసేన నీ సీమలో పాతర జెండా జనసేన పట్టర జెండా జనసేన నీ చేతిలో తిప్పర జెండా జనసేన కులము లేదురన్న ఏ మతము లేదురన్న ఈ ఎర్ర జెండలోన ఏ స్వార్థము లేదన్న ఏ స్వార్థము లేదన్న నీ పేద బతుకులోన నీ కూడు గుడ్డలోన నీ బిడ్డ చదువులోన తొండంత అందరన్న తొండంత అందరన్న ఉత్తి మాటలన్నీ చెప్పే పత్తిత్తుల పార్టీ కాదు ఉత్తి మాటలన్నీ చెప్పే పత్తిత్తుల పార్టీ కాదు జనం గుండె చప్పుడు విని కర్చించే పార్టీ ఇది హా ఎత్తర జెండా జనసేన నీ సీమలో పాతర జెండా జనసేన పట్టర జెండా జనసేన నీ చేతిలో తిప్పర జెండా జనసేన బంగారు మేడలోన రా రాజు లెక్క బతికి ఆ రాజ బాట వదిలి ఈ రోడ్డు బాట పట్టిండు రోడ్డు బాట పట్టిండు పంచపక్ష పరమాన్నం తినగలిగే స్థాయి ఉన్న చెట్టు కింద మన కోసం గంజి నీళ్లు తాగిండు గంజి నీళ్లు తాగిండు కాలరు ఎగరేసి నేను ఫ్యాన్ అంటే సరిపోదు కాలరు ఎగరేసి నేను ఫ్యాన్ అంటే సరిపోదు ఓట్లు కొద్ది పవనందని సీఎం ముని చేయాలా ఎత్తర జెండా జనసేన నీ సీమలో పాతర జెండా జనసేన పట్టర జెండా జనసేన నీ చేతిలో తిప్పర జెండా జనసేన లేదా ఇంకెవరైనా మీ గ్రామంలో ఉన్నటువంటి జనసేన పార్టీ ప్రెసిడెంట్ గారు కానీ మీరు పెట్టినట్లయితే ఆ స్లిప్ కి మీకు రసీదు వస్తుంది అంటే చాలా మంది తెలియక ఫోన్ పే చేస్తున్నారు ఆ రసీదును మాత్రం మాకు ఇవ్వట్లేదు ఆ రసీదు ఇస్తేనే మన డబ్బులు అక్కడికి మనం ఇచ్చినట్టు ఉంటుంది లేదంటే ఎవరో తెలియకుండా ఎవరో వేసారు అన్నట్టు ఉండదు తప్ప వేరే ఉండదు కాబట్టి ఆ స్క్రీన్ షాట్ అనేది అంటే మన డబ్బులు చెల్లించిన తర్వాత వచ్చిన రసీదును మీరు ఫోటో తీసుకుని ఆ ఫోటో వాట్సాప్ ద్వారా కంప్లీట్ చేయాలి. వాతావరణంలో ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్న జన సైనికులకు అలాగే వీర మహిళలకు జనసేన నాయకులకు పల్లిపేట జన సైనికులందరూ కూడా నా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకున్నాను. ఈరోజు రాజానగర్ నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన జన సైనికులందరూ కూడా మత్తుల వెంకటలక్ష్మి గారికి అలాగే మత్తుల బాలరామకృష్ణ గారికి ఇలా స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడి వచ్చిన జనసేన నాయకులందరికీ నా కృతజ్ఞతలు. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని సీఎం ఈరోజు పద్దెలపేట గ్రామంలో నా సేన కోసం నా తోటి సర్పంచులకు జన సైనికులకు రాజానగర్ నియోజకవర్గ జనసేన నాయకులకు కార్యకర్తలకు జన సైనికులందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన రాష్ట్రంలో 500 పెట్టి బస్తుల బలరామకృష్ణ గారికి అలాగే ఆరు సత్యమణి పేరు నాకు తెలియదు వెంకటలక్ష్మి గారికి మేము మా గ్రామ ప్రజలు ఉత్సాహవంతులకు అబ్బాయిలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ పార్టీ గురించి చాలా కష్టపడి పనిచేస్తున్నారు. మన భక్తుల బలరామకృష్ణ గారు ఈ పార్టీకి
వచ్చి ఏదో లబ్ధి పొందాలని కాని అలాగే కొంత ధనం చేసుకోవాలని కాని అలాంటి ఉద్దేశం లేదండి. ఆయన మహాసేవకుడు. ఆ సేవకులైనటువంటి పరమేశ్వరుడు ఆయనకి ఇచ్చిన వరం ఏంటంటే ఏ యజ్ఞాలు చేసిన అరిమతి కాదు, ప్రజాసహకారం చెయ్యాలి అని ఆయన మనసులో ఆ పరమేశ్వరుడు ఆయన మనసులో కూడి ఈ ప్రజాసహకారం గురించి ఆయన బయటకు వచ్చాడు. అంతేగాని ఏ పదవుల ముందు పదవులతో మనం ముందుకెళ్ళిపోవాలి లేకపోతే రాజకీయంగా లబ్ధి పొందాలి అనే ఉద్దేశం మాత్రం ఏమాత్రం కాదు. ఆయన మహాసేవకుడు. ఆయనకి తెలియదు, ఆయన తెలియదు, ఆయన మనసులో పరమేశ్వరుడు ఉన్నాడు. ఆయన మనసులో పరమేశ్వరుడు ఉండి ఆయన ముందుకు రప్పించారు. అందు కాబట్టి లేదా సాదా అందరినీ కూడా ఆయన ఎంతో భక్తి శ్రద్ధలుగా చూస్తాడు. ఆయనకి ఆ అన్నావసరం చేసుకుంటూ అక్కడ ఆ ఆలయాల్లో ఉంటే చాలు. అయినా ఆ పరమేశ్వరుడు ఎంతకని ఆయన ప్రజల్లోకి రప్పించాడు అంటే ప్రజాసహకారం చేయను. ఆయన నువ్వు ప్రజాసహకారం చేసి ప్రజల మట్టు కూడా పొందాలి అనే సంతోషంతో స్వామి ఆయన మనసులో జరిగి కార్యక్రమానికి ఆయన ముందుకు రప్పించారు. అందు కాబట్టి మన జనసేనలు అందరూ కూడా ఎంతో భక్తి చెందుతూ వచ్చిన ఆ భగవాన్కృష్ణ గారికి న్యాయం చేకూర్చాలనే విధంగా ప్రతి ఒక్కరిలో రావాలి. ముఖ్యంగా మన గ్రామ మాత అందరూ కూడా చాలా చక్కగా ఆలోచించాలమ్మా. ఏంటంటే ఇప్పటికి మనకి ఇలాంటి నాయకుడు అంటూ రాలేదు. నేనేదో తెరవేస్తాను ఎరవేస్తాను అలాగే చేసి కాలం గడుపుకుంటే అనుకుని వాళ్ళ పనులు చేసుకుందా ఒకటే పర్జలపేట జనసేన పార్టీ అధ్యక్షులు వీర వెంకట్రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మన రాజానగరం నియోజకవర్గ నాయకులు బత్తుల బలరామకృష్ణ గారికి అలాగే నా సేన కోసం నా వంతు కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం తలపెట్టిన మన పదిలపేట దొరగారు, ఎంతమంది జనాదరణతో వచ్చిన జన సైనికులు, వీర మహిళలు, పజలిపేట వీర మహిళలు, పజలిపేట జన సైనికులు, అలాగే భక్తులు బలరామకృష్ణ గారు, నాగపురం దొరగారికి హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నా సేన కోసం నా వంతు. ఈ యొక్క కార్యక్రమంలో 10 రూపాయల నుంచి ఎంతైనా సరే మన పార్టీని ఇక్కడ కింద